డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి మీరు రావాలి అని అడగగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇతర కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి ఇవాళ మన కోసం ప్రత్యేకించి ఎంత దూరం ఇచ్చేసిన గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు, మన పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గారు, గౌరవ పెద్దలు శ్రీ కె కేశవరావు గారికి మనందరం గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు పలుకుతాం. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులైన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు, గౌరవ తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు, సోదరులు గౌరవనీయులు శ్రీ రవిశంకర్ గారు, వేములవాడకు కాబోయే శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన అభ్యర్థి శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు, టెస్కాబ్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారు, పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, అదేవిధంగా వేదికపై నాసీన్లైన ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పెళ్లి కొడుకు పెద్దలు శ్రీ తోటాగయ్య గారు, మన రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు, వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారే దగ్గరుండి గట్టించిండ్రు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారి తోటి పెళ్లి కొడుకు గౌరవనీయులు మన పట్టణ అధ్యక్షుడు సోదరులు, వాళ్ళిద్దరు భార్యలు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళేం పెళ్లి చేసుకుంటలేరు, నిజంగా టెన్షన్ అనుకుంటుంది. తోటి పెళ్లి కొడుకు శ్రీ జిందం చక్రపాణి గారు, వేదికపై ఆసీనులైన గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న, ఇది కేవలం ముఖ్యుల సమావేశం అనుకున్నాం, కొంతమందిని పిలిచినాం, ఎందుకంటే రేపు కేసీఆర్ గారు వస్తున్నారు సార్, అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిలో ఉన్నారు, ఎక్కువ మందిని డిస్టర్బ్ చేయొద్దు, కొంతమందిని పిలవాలనుకున్నాం, కొంతమంది వచ్చిండ్రు ముఖ్యులు. మరి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యుడికి, రాని వాళ్లకు, క్షేత్రంలో పనిచేస్తున్న వాళ్లకు, మా గౌరవ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, సింగిల్ విండోల అధ్యక్షులకు, గ్రామ శాఖల అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, పేరు పేరున వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ మన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు కూడా హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేసుకుంటాము. 2004 సెప్టెంబర్ నేను అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడనే ఏ కంపెనీలను అయితే నేను పనిచేస్తుంటేనో ఆ కంపెనీలోనే నేను 2 సంవత్సరాల పాటు ఇక్కడే దక్షిణాసియాకి, మొత్తం సౌత్ ఏషియాకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటే, ఆ క్రమంలో అప్పుడే కేసీఆర్ గారు, ఆనాడు ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు, 2004 మేలో కేంద్ర మంత్రిగా, జూన్లోనో ఏమో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. చేపట్టిన తర్వాత ఆ రోజు అప్పుడే ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో పొత్తుగూడినాం, ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, మన వాళ్ళు 6 మంత్రులైనరు, మనం కష్టపడి మనకంటూ ఒక పార్టీ ఆఫీస్ ఉండాలి హైదరాబాద్లో, మనకంటూ ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని చెప్పి పట్టుబట్టి కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, రాజశేఖర రెడ్డితో మాట్లాడి ఒక ఎకరం స్థలం బంజారాయలసీమను తీసుకున్న తర్వాత నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు, నేను కూడా సార్తో పాటు ఢిల్లీలో అదే ఇంట్లోనే. నా ఉద్యోగం ఎట్లుండే అంటే బాంబేలో ఆఫీస్ ఉంటుండే, కానీ నేనే మొత్తం కంపెనీ, ఆ కంపెనీకి దక్షిణాసియాకి నేనే హెడ్ కాబట్టి నేను ఎక్కడి నుంచన్నా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు నాకుండే, కాబట్టి ఢిల్లీలో, హైదరాబాద్లో, అన్ని చోట్లకి వెళ్ళి కూడా నేను ఆపరేట్ చేస్తూ ఉంటా. ఆ సమయంలో ఎట్లుండాలి పార్టీ ఆఫీస్ అనేది ఎట్లుండాలి అన్నప్పుడు నరసింహారావు గారని ఒక ఆర్కిటెక్ట్ ఉండే, ఆర్కిటెక్ట్ను నేనే పిలిపించి కొన్ని నమూనాలు గీపించి ఈరోజు కూడా ఉంటాయి. మీ తుగ్లక్ రోడ్ పోతే 23 మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ఇల్లు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు ఏదైతే ఉన్నదో ఢిల్లీలో, అందులో ఈరోజు కూడా నమూనాలు ఉంటాయి. ఒక 4-5 రకాల నమూనాలు గీయించి పెట్టినమాట. పెట్టినాక నమూనాలు అయితే గీయించినాం, అందంగా ఉన్నది బిల్డింగ్, చాలా అద్భుతంగా వచ్చింది చూడ్డానికి, మంచిగా ఒక ప్యాలెస్ లెక్క చాలా గొప్పగా ఉన్నది. కానీ లోపల మా అందరికీ మనసు కొట్టుకుంటాను, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా? 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి బిల్డింగ్ లేదు హైదరాబాద్లో,
ఇంకా తెలుగుదేశం పార్టీ కంటే బిల్డింగ్ ఉంది కానీ బీజేపీకి కూడా అప్పటికి బిల్డింగ్ లేకుండా ఇంకా మరి వాళ్ళు ఇవ్వలేదు పెద్ద పెద్ద పార్టీలకు మనకెందుకు అనే ఒక మీమాంస మాకు లోపల ఉండే అడందరం కూర్చున్నాం హాల్లో కూర్చున్నప్పుడు సీఎం గారిని అడిగినాం సార్ మరి ఇప్పుడే పార్టీ ఇప్పుడిప్పుడే టికా ఇస్తుంది పుట్టి నాలుగేళ్ళు కాలే ఇంకా ఇప్పుడిప్పుడే టికా ఇస్తుంది మనకి ఇప్పుడు ఇంత పెద్ద పని పెట్టుకుంటే మళ్ళీ దీనికి కోట్ల రూపాయలు కావాలి ఇక మనం అందరం నాయకులందరం తలాయింత విరాళం వేసుకున్నా చాలా పైసలు కావాలి ఖర్చు అవుతుంది ఈ సమయంలో అవసరమా సార్ అని అడిగినాం అడిగితే సార్ ఆ రోజు ఒకటే మాట చెప్పింది నీకు తెలియదు నువ్వు పార్టీ పెట్టినప్పుడు మూడేళ్ల కిందట ఇక్కడ లేవు ఇప్పుడే వచ్చినావు 2004లో కానీ మూడేళ్ల కిందట మా పరిస్థితి నీకు తెలియదు ఆ రోజు నేను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు 2001లో ఎక్కడన్నా ఒక దగ్గర టికానా ఉండాలి కదా అని చెప్పి ఆలోచన చేసి పెద్దలు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ దగ్గర పోయినా పోయి సార్ మరి పార్టీ పెట్టాలనుకుంటున్నా మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిండ్రు మంత్రి పదవికి మీరు మరి తెలంగాణ రావాలన్న కోరిక మీకు బలంగా ఉన్నది మరి మీరు మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి ఆశీర్వాదం పోతే ఆశీర్వాదమే కాదు నా జాగ కూడా తీసుకో ఇక్కడనే పెట్టుకో నువ్వు ఆఫీస్ అని చెప్పి జలదృశ్యం అనే ఒక ప్రాంతం హుసేన్ సాగర్ పక్కకే శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు మనకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏమైంది ఆడికి వెళ్ళి పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి జలదృశ్యంలోనే పార్టీ పుట్టింది 1 ఏప్రిల్ 2001 ఆనాడు గులాబీ జెండా ఎగిరింది కేసీఆర్ గారు 3 పదవులకు రాజీనామా చేసింది 5,000 మందితో సమావేశం జరిగింది హుసేన్ సాగర్ పక్కన జలదృశ్యంలో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయంలో జరిగింది జరిగింది పార్టీ ముందు పోతాంది ఉధృతంగా పోతుంటే ఆనాడు నా ముఖ్యమంత్రికి నచ్చలేదు అగో అట్లట్లా హైదరాబాద్ నడిబొడ్డున జెండా పత్తర వీళ్ళు తెలంగాణలోకి ఇంత ధైర్యం ఎక్కడిది అని చెప్పి ఆ జాగా డిస్ప్యూట్లో ఉంది ఆ జాగా మీద పంచాయతీ పెట్టి లేని పంచాయతీ అప్పటిదాకా పంచాయతీ లేదు మన లేదు లేని పంచాయతీ పెట్టి ఈ జాగా ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ అని చెప్పి ఒకరోజు కేసీఆర్ గారు లేరు ఊళ్ళో బాపూజీ లేరు కొండలక్ష్మణ్ బాపూజీ లేరు లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు తీసి పార్టీ ఆఫీస్ సామాన్లు తీసి రోడ్డు మీద వారేసి జాగా ఖాళీ చేసి గవర్నమెంట్ స్థలం అని బోర్డు పెట్టి మన నిలగొట్టడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు అది గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకుని ఆయన ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు ఇవాళ ఈ పెద్ద భవనం కట్టేది నా కోసమో నీ కోసమో ఇంకోల కోసమో కాదు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతము ఎన్నటికైనా ఈ పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎవరైతే మనం రోడ్డు మీద నూకేసి మీకు దిక్కు దివానం లేదు ఎవరికి చెప్పుకుంటారో పో అనే పరిస్థితులు మనను మెడలు పట్టి నూకేసినరో అర్ధరాత్రి అగో వాళ్లకు వాళ్ళ యొక్క అహంకారానికి తగిన విధంగా సమాధానం చెప్పాలంటే ఒక్క హైదరాబాద్లోనే కాదు భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసులు కట్టాలి దానికి ఎంత ఖర్చు అయినా సరే ఏదైనా సరే అని చెప్పి వ్యవస్థ ఉండాలి ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలంగాణ ప్రజల గొంతుకై ఈ పార్టీ ప్రతిధ్వనించాలనే ఉద్దేశంతో ఆ రోజు 2004 నుంచి 2006 మధ్యలో మనం బంజారా హిల్స్లో తెలంగాణ భవన్ కట్టుకున్నాం నాకు బాగా గుర్తుంది అప్పుడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సుదర్శనరావు గారు ఉండే ఆ సుదర్శనరావు గారు చాలాసార్లు పిలిస్తే నేను కూడా పోయినా ఆ రాళ్ళు రప్పల మధ్యన ఆ బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైనర్లు పెట్టి అవన్నీ సాఫ్ చేయంగా నేను కూడా అక్కడనే ఉన్నా రెగ్యులర్గా పోయేది అక్కడికి తర్వాత అంచెలంచెలుగా 2 ఏళ్ళ భవన నిర్మాణం పూర్తయింది పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఆ ప్రారంభోత్సవం గురించి ఎవరిని పిలవాలని ఆలోచించారు పార్టీ పెట్టిన కొత్తలో మనం ఎందుకంటే ఈ వేర్పాటు కొత్త రాష్ట్ర ఏర్పాటు జరగాలి అనే ఆలోచనతో ఉద్యమం చేసిన నాయకులను పిలుచుకోవాలని చెప్పి మొదలు జార్ఖండ్లో గిరిజన నాయకుడు శిబు సోరెన్ గారు జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఆయనను పిలుచుకున్నాం ఆ తర్వాత ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి పిఎంకే అనే పార్టీ ఉంటుంది తమిళనాడులో పట్టచ్చి మక్కల్ ఖజగం అని ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ అధ్యక్షుడు రామదాస్ గారు తమిళనాడు నుంచి మొదటి పార్టీ మనకు మద్దతు చెప్పిన పార్టీ ఆ పార్టీ కేసీఆర్ గారు మీరు నడవండి పార్లమెంట్లో మేము ఓటేస్తాం వాళ్ళ పార్టీకి కూడా ఒక మంత్రి ఉండే వాళ్ళు కూడా కేంద్రంలో భాగస్వాములు ఉండే అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మేము మీతో ఉన్నాం అని ధైర్యం చెప్పిండు ఆ నాయకుడు ఆయనను పర్టికులర్గా కేసీఆర్ గారు పిలిపించి ఇవాళ కూడా బోర్డు ఉంటుంది రామదాస్ గారు పేరు ఉంటుంది ఆడు పిలిపించి రామదాస్ గారితో ఆనాడు సామాజిక స్పృహ కలిగిన నాయకుడు ఒక మంచి నాయకుడు అని చెప్పి రామదాస్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా బహుశా 2006లో అనుకుంటా ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభించుకున్నాం ఇవాళ గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కమలాకరణ్ అంటుండు అబ్బా ఎంత బాగా కట్టిరన్నా మీ వాళ్ళు నిజంగా
ఇట్లాంటి పార్టీ ఆఫీస్ రాష్ట్రంలో ఎక్కడా లేదు జిల్లాలలో అనే మాట ఇప్పుడే కమలాకరణ చెప్తా ఉన్నారు. ఇది పార్టీ ఆఫీస్ కాదు, ఇది పార్టీ ఆఫీస్ కాదు, పార్టీ కార్యాలయం మాత్రమే కాదు. ఆఫ్ కోర్స్ ఇలా పార్టీ కార్యకలాపాలు నడుస్తాయి, కార్యకర్తల శిక్షణ శిబిరాలు నడుస్తాయి, మీటింగులు నడుస్తాయి, జనరల్ బాడీలు నడుస్తాయి, అవన్నీ నడుస్తాయి. కానీ ఇది మన కార్యకర్తల యొక్క చెమట రక్తం, మీ అందరి స్వేదం, ఇది మీ ఆస్తి, మనందరి ఆస్తి. ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే, ఇక్కడ జరగవలసింది ఏంటంటే, ఇక్కడ మీరు చూసిండ్రు రాగానే పైన మంచి ఎయిర్ కండిషన్ హాలు, బ్రహ్మాండమైన సౌలతు, 500 మంది మంచిగా కూర్చునేటట్టు, కంఫర్టబుల్ కూర్చుంటట్టు ఇంత మంచి మీటింగ్ హాల్ పెట్టుకున్నాం. కింద ఇంతే స్థాయిలో డైనింగ్ హాల్ కట్టుకున్నాం. పక్కన దీనికి మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఇది అలాగో అది అలాగ కట్టినాం, కావాలనే కట్టినాం, ఆలోచించే కట్టినాం. పక్కకు అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలన కోసం మన జిల్లా అధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు, మనకి ఎవరైనా కేశవరావు గారు లాంటి, కమలాకర్ గారు లాంటి, వినోద్ గారు లాంటి అతిథి వస్తే ఓవర్ నైట్ ఉండేటందుకు, బస చేసేందుకు కూడా ఒక పైన ఒక సూట్ కట్టి, వాళ్ళ కోసం కూడా ఒక కార్యాలయం కట్టి, దాన్ని కూడా అత్యంత ఆధునికంగా, అత్యంత బందోబస్తుగా అది కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ టెలికాన్ఫరెన్స్ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ, అభ్యర్థి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీరందరూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాయకులతోని టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా ప్రత్యేకంగా రెండు కోరికలు కోరుతా ఉన్నాను. ఒకటి, ఇప్పుడే మీరే అన్నారు ఇల్లాలకంగానే పండుగ కాదని, వాస్తవమే మంచిగా బిల్డింగ్ కట్టుకోగానే అయిపోదు, దీని నిర్వహణ ఉండాలి, మంచిగా నడపాలి, ముందుకు తీసుకొని పోవాలి.